ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపాము ఏ యోగ్యత నాలో లేదు ఎంత భాగ్యము నిచ్చావు పరిశుద్ధత నాలో లేదు నీ ప్రేమను చూపాము యేసయ్యా శోధనల సంద్రములో మునిగిపోగా
బ్రతికి ఉన్నానంటే నీ కృప, జీవిస్తున్నానంటే నీ కృప. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యము నిచ్చావు. పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు యేసయ్యా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా. అందరం చెబుదాం యేసయ్యా. శక్తితో బలముతో ప్రాణాత్మ దేహముతో ప్రభుని స్తుతించు, ఆరాధించు, 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 ప్రభుని హెచ్చించు. నీ ఆరాధనతో, నీ స్తుతి ఆరాధనతో, ఆరాధన నైవేద్యముతో ప్రభుని అభిషేకించు, ప్రభుని అభిషేకించు. నీ ఆరాధనతో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తాలి, రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా మనసారి, మనసారా ప్రభుని ఆరాధిద్దాం. చప్పట్లు కొట్టు దేవ, రెండు చేతులు పైకెత్తండి, రెండు చేతులు పైకెత్తండి. చప్పట్లు ఎవరు కొట్టదు, చప్పట్లు ఎవరు కొట్టదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో కనిపెట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు విసిరి కొట్టగా, కదలలేక నా కథ ముగించబోగా, నో పద అంటూ నన్ను నడిపినావు. నా జీవిత నావా సాగుచుండగా, తుఫానులు వరదలు
విసిరి కొట్టగా కదలలేక నా కథ ముగించబోగా నువ్వు పద అంటూ నన్ను నడిపినావు సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా సదా నిన్నే సేవిస్తూ సాగిపోయేదా నీ పాదాల చెంతనే వాలిపోయేదా యేసయ్యా ఉన్నానంటే నీ కృప
జీవిస్తున్నానంటే నీ కృప, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమో నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు, ఏ యోగ్యత నాలో లేదు, ఎంత భాగ్యమో నిచ్చావు, పరిశుద్ధత నాలో లేదు, నీ ప్రేమను చూపావు. యేసయ్యా, రెండు చేతులు ఆకాశం వైపెత్తండి. యేసయ్యా, ఉన్నామంటే నీ కృప, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సన్నిధిలో ఉన్నామంటే నీ కృప. నీ కృప లేకపోతే మేము బ్రతకలేము యేసయ్యా. నీ కృపలోనే మా బ్రతుకుని ప్రభువా ధన్యత వైపునకు నడిపించావు. అట్టి నీ కృప కొరకై వందనాలు యేసయ్యా. యేసయ్యా, యేసయ్యా, అందరూ కూడా మనస్ఫూర్తిగా, ఉద్రేకంగా కాదు, హృదయపూర్వకంగా, హృదయపూర్వకంగా ఆరాధన నైవేద్యముతో, ఆరాధన ఆరాధన ధూపముతో ప్రభుని అభిషేకిద్దాము. ఏమన్నా పరిశుద్ధత ఉందా మనలో? ఏమన్నా పరిశుద్ధత ఉందా? ఆయన కృపలో కదా మనల్ని పరిశుద్ధులుగా చేశారు. హల్లెలూయా, ఆయన కృపలోనే కదా మనం బ్రతుకుతున్నాము. ఏమన్నా పరిశుద్ధత ఉందా? ఒక్కసారి ఈ పదము, ఈ పదాన్ని పలుకుతాము. ఏముందయ్యా నాలో, ఏముందయ్యా నాలో, ఏ కోశాన పరిశుద్ధత లేదయ్యా. నీ కృపతో, నీ కృపలో నన్ను క్షమించావు. నీ కృపతో, నీ కృపలో నన్ను రక్షించావు. ఏముందయ్యా నాలో, ఏముందేసయ్యా, ఏముందేసయ్యా, ఏముందేసయ్యా. ప్రభు సన్నిధికి మిమ్మల్ని తీసుకురండి, మీ హృదయాన్ని తీసుకురండి. నువ్వు బ్రతికి ఉన్నావు, జీవిస్తున్నావు, చలిస్తున్నావు, ఆహారం తీసుకోగలుగుతున్నావు, నడవగలుగుతూ ఉన్నావు, పని చేయగలుగుతూ ఉన్నావు. ఇదంతా ఆయన కృప కదా. మన గొప్పతనం ఏమీ లేదు కదా, మన గొప్పతనం ఏమీ లేదు కదా, అంత ఆయన కృపే కదా. యేసయ్యా, ఏముందయ్యా నాలో, ఏ కోసాన పరిశుద్ధత లేదయ్యా, ఏ కోసాన పరిశుద్ధత లేదయ్యా. ఏముందయ్యా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా. ఏముందయా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా. ఒక్కసారి దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఒక్క మాటే చెప్పుకుందాం. ఈ ఒక్క మాటే, నీ హృదయాన్ని దేవుని దగ్గరికి తీసుకురా. నీ దేహాన్ని అయితే పరిశుద్ధ సన్నిధికి తీసుకొచ్చా, నీ మనసుని, ఆత్మని కూడా దేవుని దగ్గరికి తీసుకుని వచ్చి ఒప్పుకుందాము. ఏముందయా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా. ఏముందయా నాలో, ఏముందయా, ఏ కోసాన పరిశుద్ధతే లేదయా. కృపతో, నీ కృపలో క్షమించినావు నా యేసయ్యా. కృపతో, నీ కృపలో ఏముందయా.
కోసాన పరిశుద్ధతే నీ దయా ఏముందయా నాలో ఏముందయా ఏ కోసాన పరిశుద్ధతే నీ దయా కృపతో నీ కృపలో కృపతో నీ కృపలో రక్షించిన నా యేసయ్యా కృపతో నీ కృపలో కాపాడిన నా యేసయ్యా కృపతో మీ దగ్గరికి మమ్మల్ని తీసుకొస్తున్నాం. ఏ కోశాన మాలో పరిశుద్ధత లేదు, కానీ నీ కృప మమ్మల్ని పరిశుద్ధులుగా చేసింది. మీ కృప మమ్మల్ని క్షమించింది. మీ కృప మమ్మల్ని రక్షించింది. మీ కృప మమ్మల్ని బ్రతికిస్తుంది. నీ కృప మమ్మల్ని ధన్యులుగా చేసింది. నీ కృప ఆశీర్వాదకర్తలుగా చేసింది. దేవా, ఇట్టి నీ కృప కొరకే ఉదయ కాలస్వామి మందు నిన్ను స్తుతిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. వాక్యము ద్వారా కూడా స్పష్టమైన, క్లుప్తమైన, చక్కని సందేశాన్ని మాకిచ్చి బలపరిచి మహిమను మీరు పొందుకోమని, మాట్లాడుతున్న నన్ను వింటున్నటువంటి బిడ్డలను కూడా బలపరచమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించుచు నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. రెండు చేతులు పైకి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా.